అసలు ఈ కేసులో నాకు సంబంధం ఏంటి ఉంది సార్ నేను నా ఇంట్లో ఉంటే జరిగినటువంటి సంఘటన నాకు కనీసం తెలియకపోతే నా మీద కేసు పెట్టి వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ప్లీజ్ ఈ రోజు కేసుకు భయపడే వ్యక్తి వస్తున్నాయి కాదు ఛాలెంజ్ చేస్తున్నాను తగిన మూల్యం చెల్లిస్తాను పోలీసులు నేను రాజకీయ నాయకులని తప్పు పట్టరు పోలీసులు ఇంత దారుణంగా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఇక్కడ ఉన్నటువంటి సిఐ వీళ్ళిద్దరు కూడా వైసీపీ కార్యకర్తల కంటే చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు నేను మళ్ళీ మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను రేపు అధికారంలోకి మేమే వస్తాం నేను చంద్రబాబు నాయకు చెప్పి హోమ్ మినిస్టర్ నేనే తీసుకుంటాను ఎవరైతే ఈ రోజు పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారో మీరు ఎక్కడ ఉన్నా విడిచిపెట్టిన ప్రశ్న లేదు అయితే న్యాయానికి ధర్మానికి నమ్మిన వ్యక్తిని చట్టాన్ని గౌరవిస్తున్నటువంటి వ్యక్తిని ఈ రోజు నేను ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా తెల్లవారి నేను బెడ్రూమ్ లో ఉంటే డిఎస్పీ సిఐ నా బెడ్రూమ్ కు వస్తారా నా మీద కేసుంటే నాకు నోటీస్ ఇస్తే నేనే పోలీస్ స్టేషన్ కు వచ్చేవాడిని నేను ఎప్పుడు చట్టానికి అతీతంగా వ్యక్తి వ్యవహరించే వ్యక్తిని కాదు ఇటువంటి దారుణాలు చేస్తున్నారు అసలు కాకి డ్రెస్ అంటే అసహ్యం వేస్తుంది ఈ రాష్ట్రంలో కాకి డ్రెస్ చేసుకున్నటువంటి ఎవరైతే మిగతా ఉద్యోగులు ఉన్నారో సిగ్గుపడుతున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ రోజు